వెల్కమ్ బ్యాక్. కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముప్పడి సమీపంలో వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య 61కి చేరింది. శిథిలాల కింద 400 కుటుంబాలు చిక్కుకున్నట్లు సమాచారం. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రమాద ప్రాంతాలకు అగ్నిమాపక NDRF బృందాలను పంపి సహాయక చర్యలు కొనసాగుతుంది. ఇక ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. వయనాడ్ లోయ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పచ్చకాడు పోయే మరింది కదా, చూరుమెల కాండక పెడుతుంది. దాన్ని നമ്മളെ ముండకాయ ഇപ്പൊ പൊട്ടിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ പച്ചക്കാട് പോയേ മരുന്നതാ. ബാധിതർക്ക് വേഗവന്തంగా സഹായ സഹകരണം అందించాలని കേരള സിഎം పినరై విజయన్ అధికారులను ఆదేశించారు. ఇక తాజా పరిస్థితిపై కేరళ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో చర్చించారు. అలాగే రాజ్యసభలో ఈ ఘటనపై చర్చ జరుగుతుంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాన్ని നമ്മളെ ముండకాయ ഇപ്പൊ പൊട്ടിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണൊക്കെ ഇവിടുന്ന് ഇതാണ് നമ്മളെ ഉണ്ടക്കായ ഇപ്പൊ പൊട്ടിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണൊക്കെ ഇവിടുന്ന് കാകാ. കേരള മുഖ്യമന്ത്രി పినరై విజయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా కోరారు. ఇక ప్రమాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రమాదంపై కేరళ సీఎం పినరై విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. ఇక వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇక సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్,